మాస్కో మధ్య చిరకాలంగా మైత్రి కొనసాగుతోంది. అలనాటి సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ప్రచండ యుద్ధం నడిచిన రోజుల్లో కూడా మాస్కోకి స్నేహహస్తం అందించింది ఢిల్లీ. అంతర్జాతీయ వేదికలపై భారత్కి అనేకసార్లు మద్దతుగా నిలిచింది రష్యా. కాశ్మీర్ వివాదం ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాస్కో తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. వీటన్నిటితో పాటు అణుశక్తి రంగంలో కూడా భారత్ రష్యా మధ్య అనేక ఒప్పందాలున్నాయి. మాస్కో మధ్య చిరకాలంగా సత్సంబంధాలున్నాయి. భారతదేశానికి స్వతంత్రం రావడానికి కొన్ని నెలల ముందు అంటే 1947 ఏప్రిల్ నుంచే రెండు దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. భారత్కు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచండ యుద్ధం కొనసాగిన రోజుల్లో కూడా మాస్కోతో ఢిల్లీకి సత్సంబంధాలున్నాయి. అయితే సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా రష్యా భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. '51లో ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ వివాదం ప్రస్తావనకొచ్చింది. ఈ సందర్భంగా కాశ్మీర్ వివాదంపై అప్పటి సోవియట్ యూనియన్ తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1955 నాటికి ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడ్డాయి. అలీన ఉద్యమానికి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కొన్ని ప్రయత్నాలు చేసింది. మాస్కో చేసిన ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. దీని ఫలితంగా ఢిల్లీ మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఇందులో భాగంగా 1955 జూన్లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలనాటి సోవియట్ యూనియన్లో పర్యటించారు. దీనికి కొనసాగింపుగా 1955 ఏడాది చివరిలో రష్యా నేత నికితా క్రూషియేవ్ భారతదేశంలో పర్యటించారు. 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చైనాకు అప్పటి సోవియట్ యూనియన్ మద్దతు పలుకుతుందని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాస్కో తటస్థ వైఖరి అవలంబించింది. కాగా ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ 1985 మేలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ తన తొలి విదేశీ పర్యటనకు అప్పటి సోవియట్ యూనియన్ను ఎంచుకున్నారు. యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే 2012లో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. అప్పుడు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. వ్లాదిమిర్ పుతిన్ను భారతదేశానికి విలువైన స్నేహితుడిగా మన్మోహన్ సింగ్ కొనియాడారు. అనేక అంశాలపై భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇందులో 5 ప్రధాన భాగాలున్నాయి. రక్షణ, పౌర అణుశక్తి, తీవ్రవాద వ్యతిరేక సహకారం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైనవి. రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. భారత్ రష్యాల మధ్య ప్రభుత్వ స్థాయిలో వ్యవహారాలను నిర్వహించే ప్రధాన సంస్థ ఇదే. అంతేకాదు భారత్ రష్యాలు అనేక అంతర్జాతీయ సంస్థల్లో సభ్య దేశాలుగా కూడా కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని భారతదేశం చాలా కాలంగా కోరుతోంది. అయితే ఈ విషయంలో భారత్కు అండగా నిలుస్తోంది రష్యా. భారత్ రష్యాల మధ్య అనేక వాణిజ్య ఒప్పందాలున్నాయి. రష్యా రక్షణ పరిశ్రమకు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మార్కెట్. 2017లో భారత సైన్యం హార్డ్వేర్ దిగుమతుల్లో దాదాపు 68% రష్యా నుంచి వచ్చింది.
భారత రక్షణ పరికరాలకు రష్యా ప్రధాన సరఫరాదారునిగా నిలిచింది. ఇదిలా ఉంటే 2022లో కేవలం 5 నెలల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో జరిగింది. $18,229 బిలియన్ వృద్ధిని సాధించింది. ద్వైపాక్షిక వాణిజ్యంలోనే కాదు, బ్యాంకింగ్ రంగంలోనూ రష్యా భారతదేశం పరస్పరం సహకరించుకుంటున్నాయి. 2010లో రష్యన్ ఫెడరేషన్ న్యూఢిల్లీలో స్పెయిర్ బ్యాంక్ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో ఇంధన రంగం ఒక ముఖ్యమైన భాగం. 2001లో రష్యా నుంచి సకాలిన్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టులో 20% వాటాను భారత్ కొనుగోలు చేసింది. కాగా ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమైన తొలి రోజుల్లో అనేక రాయితీలతో కూడిన చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈ సమయంలో భారతదేశానికి 2వ అతిపెద్ద చమురు సరఫరాదారునిగా రష్యా ఎదిగింది. రంగంలో కూడా భారత్ రష్యా మధ్య అనేక ఒప్పందాలున్నాయి. 2009 నవంబర్ 7వ తేదీన రష్యాతో భారతదేశం ఒక కొత్త అణు ఒప్పందంపై సంతకాలు చేసింది. అంతకుముందు 2 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలున్నాయి. అలాగే సాంస్కృతిక రంగంలోనూ 2 దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది. భారత్కు చెందిన యోగా ప్రక్రియను రష్యన్లు అక్కున చేర్చుకున్నారు. రష్యాలో 1980 నుంచి యోగా అభివృద్ధి చెందుతోంది. మొత్తం మీద భారత్ రష్యా మధ్య అనేక రంగాలలో సహకారం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.